హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మ్యాంగో మలై రబడి అండి. దానికోసం అయితే నేను 3 కేజెస్ మ్యాంగోస్ తీసుకున్నాను. ముందుగా మనం మ్యాంగోస్ని చెక్కు తీసి పక్కన పెట్టేసుకొని 1.5 కేజీ మ్యాంగోస్ అయితే నేను జ్యూస్ చేశానండి. కొంచెం జ్యూస్ని తీసుకోవాలి మనం ఒక బౌల్లోకి, మొత్తం తీసుకోవద్దు ఫస్ట్. దాంట్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్ వేసుకొని దాంట్లో అంతా మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలండి. షుగర్ అనేది ఈ జ్యూస్లో అంతా మెల్ట్ అవ్వాలి. అలా అంతా మనం చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. మిక్స్ అయ్యే వరకు మనం ఇంకో గిన్నె తీసుకోవాలండి, పెద్ద గిన్నె. మనం ఎందులో అయితే స్వీట్ చేస్తామో అదే గిన్నె తీసుకోవాలి. తీసుకొని దాంట్లో 400 గ్రామ్స్ అయితే నేను ఫ్రెష్ క్రీమ్ వేశాను, అమూల్ క్రీమ్ అండి. క్రీమ్ మొత్తం వేసేసుకొని ఇప్పుడు మనం మిల్క్ మేడ్ కూడా వేసుకోవాలండి. ఫుల్ 1 డబ్బా అంతా వేసుకోవాలి. 1 కప్పే షుగర్ తీసుకున్నాం కాబట్టి 1 మిల్క్ మేడ్ డబ్బా అయితే మొత్తం పడుతుంది, స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా మిక్స్ అయ్యే వరకు చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో అయినా చేసుకోండి, స్పూన్తో అయినా తిప్పుకున్నా సరిపోతుంది. ఇదంతా మంచిగా క్రీమీ లెక్క రావాలండి. అప్పటి వరకు అయితే మనం బ్లెండ్ చేసుకోవాలి క్రీమ్ని, మిల్క్ మేడ్ని. ఇప్పుడు మనం ఇందాక షుగర్ది చేసాం కదండి, ఆ సిరప్ కూడా దీంట్లో వేసుకొని చక్కగా అంతా మిక్స్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. షుగర్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా కరిగిపోయేలా చేసుకోవాలండి, లేకుంటే అక్కడక్కడ షుగర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక 1.5 కేజీ మ్యాంగోస్ అయితే జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీ కూడా అంతా ఈ గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేస్తూ క్రీమ్లో అంతా చక్కగా మిక్స్ అయిపోవాలి మ్యాంగో జ్యూస్ అనేది. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేస్తూ అలా బ్లెండ్ చేసుకోవాలి, అప్పుడు అంతా చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం 50 గ్రామ్స్ ఫ్రెష్ మలై అయితే వేసుకుంటున్నాము. మ్యాంగో మలై స్వీట్ కదండి, సో 50 గ్రామ్స్ మలై వేసుకున్నాను. 3 కేజీస్ మ్యాంగోస్, 400 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్, 1 మిల్క్ మేడ్, 50 గ్రామ్స్ మలై. మలై కూడా అంతా దాంట్లో మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు 1.5 కేజీ మ్యాంగోస్ ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కల్ని ఇప్పుడు దీంట్లో వేసి మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఎంత ముక్కలు సరిపోతుందో ఎంత క్రీమ్ ఉండాలో చూసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. నేనైతే 1.5 కేజీ ముక్కలైతే అన్నీ వేసేసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది నాకైతే. ఈ స్వీట్ అనేది మనకి చల్లగా అయిన తర్వాత టేస్ట్ అనేది ఉంటుంది, ఇలా వేడిగా తింటే టేస్ట్ అయితే ఉండదు. మనకు స్టవ్ ముట్టించే పని లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకునే స్వీట్ అండి, చాలా బాగుంటుంది. మ్యాంగో సీజన్లో తప్పకుండా అందరూ ట్రై చేసి టేస్ట్ చేయండి. పైనుంచి మనం కొంచెం కోవా, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే పూర్తిగా ఆప్షనల్ అండి. కోవా అనేది కలకన్ వేసుకున్నా బాగుంటుంది, ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కాజు బాదం వేసాను. ఇప్పుడు పైనుంచి ఇంకా కొన్ని మనం మ్యాంగో పీసెస్ అయితే వేసుకోవాలి. ఇది డెకరేట్ కోసమే అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. టేస్టీ టేస్టీ చల్ల చల్లని మ్యాంగో మలాయి రబ్డి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.